ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. శ్రోతలు, నేడు మన వాక్య భాగం ఆదికాండం 41:47 నుండి 57 వరకు, 42:1-20 వరకు జాగ్రత్తగా వినండి. యోసేపు వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైంది. ఈ వ్యక్తిని దేవుడు వాడుకున్న విధానం మనకెంతో మాదిరిగా గొప్ప సవాలుగా మనల్ని సంధిస్తున్నది. యేసు గాథ వాస్తవమైనది. క్రైస్తవ సౌశీల్యానికి యేసు మచ్చుతునక. ఆ రోజుల్లో ఈజిప్టు దేశం గొప్ప రాజ్యం, విశాల సామ్రాజ్యం. గుంటలో పడద్రోయబడిన యోసేపు ఈజిప్టు సింహాసనం మీదికి హెచ్చించబడ్డాడంటే ఇది కేవలం దేవుని కృపే గాని మరేదీ కాదు. చెరసాల నుండి, అవమానకరమైన స్థితి నుండి, అజ్ఞాతవాసం నుండి, బానిసత్వం నుండి దేశమంతటికీ అధికారి కావడం గొప్ప ఉద్రేకభరితమైన సంఘటన. యోసేపు గాథ నవరసభరితమైనది. అసలు రహస్యమేమిటంటే యోసేపు తన దేవునికి ఎంతో విశ్వసనీయుడు, నమ్మదగిన వ్యక్తి. అదే అతని ఆధ్యాత్మిక శక్తి. దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయుడయ్యాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడతణ్ణి ఆశీర్వదించాడు, బహూకరించాడు. యోసేపు కొత్తగా ఈజిప్టు పరిపాలన బాధ్యతలను స్వీకరించాడు. అప్పుడు 7 దేశంలో సమృద్ధి పంట, భూమి బహు విరివిగా పండింది. ఇప్పుడు ఆదికాండం 41:48 నుండి వినండి. ఈజిప్టు దేశమందు ఉన్న 7 ఆహారమంతా అతడు సమకూర్చి ఆయా పట్టణాలలో దానిని నిల్వ చేశాడు. యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారంగా ధాన్యం పోగు చేశాడు. కొలవటం అసాధ్యమైపోయింది కాబట్టి కొలవడం మానేశాడు. లోకానికి ఈజిప్టు దేశము ధాన్యాగారమైంది. అదొక రొట్టెల గంపగా తయారైంది. ఇప్పుడు యోసేపు కుటుంబ వివరాలు కొన్ని వినండి. కరువు సంవత్సరాలు రాకముందు యోసేపునకు 2 కలిగారు. యోసేపు భార్య ఓను యాజకుడైన పోతిఫరు కుమార్తె. ఆమె పేరు ఆసెనతు. అప్పుడు యోసేపు అన్నాడు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోయేటట్లు చేశాడు అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి 2 ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. మనష్షే అంటే మరుపు, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి. ఈ 2 కరువుకు ముందే పుట్టారు. మనష్షే పుట్టినప్పటికీ యోసేపునకు తండ్రి ఇంటిని గురించిన బెంగ తీరింది. ఆ గత స్మృతులను పూర్తిగా మరిచిపోయాడు. విస్తృతమైన బాధ్యతలు అతని మీద ఉన్నాయి. ప్రపంచమంతటికీ ధాన్యం సరఫరా చేయబోతోంది ఈజిప్టు. అలాంటి గొప్ప దేశానికి తాను ఏకైక ఉన్నతాధికారి. సోదరీ సోదరులారా, యోసేపు తన బట్టలు మార్చుకొని
ఫరో దగ్గరికి వెళ్ళాడని చెప్పుకున్నాము గదా. బట్టలు మార్చుకోవడం దేన్ని సూచిస్తున్నది? ఇది పునరుత్థాన జీవితం. యేసు సమాధిలో నుండి లేచినప్పుడు తన వస్త్రాలు విడిచి వాటిని చుట్టచుట్టి అవతల పెట్టేశాడు. ఈ సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదూ. యోసేపు తన గత జీవితానికి వీడ్కోలు చెప్పాడు. కొత్త జీవితం అతనికి స్వాగతం పలికింది. మనిషే పుట్టాడు. అప్పటి నుండి యోసేపు ఈజిప్టు మనిషిలాగే వ్యవహరించాడు. అతని భాష, అతని దుస్తులు, అతని వాలకమంతా మారిపోయింది. కొత్త మనిషి అయిపోయాడు. 2 కొరింథీ 5:17 మీకు చప్పున స్ఫురిస్తుంది. పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవయ్యాయి. అంతా కొత్తే. మనిషే మరపు కుమారుడే. 2వ వాడు ఎఫ్రాయిము. ఫలవంతమని ఈ పేరుకు అర్థం. ఎఫ్రాయిము పేరు పండు. తండ్రి ఇంటిని మరచిన యోసేపు ఎంతగానో ఫలించాడు, బహుగా ఫలించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయమంత ఫలించాడు. ఈజిప్టు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరాలు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారమే 7 కరువు సంవత్సరాలు ఆరంభమయ్యాయి. గాని ఈజిప్టు దేశమంతటా ఆహారమున్నది. అప్పటికి యోసేపు వయస్సు 37 ఏండ్లు. ఈ సంగతి మా శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకమంతటా కరువు, ఈజిప్టులో సమృద్ధిగా ధాన్యం ఉంది. ఈజిప్టు దేశమందు అంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో అన్నాడు, మీరు యోసేపు వద్దకు వెళ్ళండి, అతడు చెప్పినట్లు చేయండి. గమనించారా? ధాన్యపు గిడ్డంగుల తాళపు చేతులు యోసేపు చేతుల్లో ఉన్నాయి. యోసేపే అందరికీ అన్నదాత. ఈ విషయంలో కూడా యోసేపు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. నేనే జీవాహారమును అని యేసు స్వయంగా చెప్పాడు గదా. యోసేపు కొట్లన్నీ విప్పించి ఈజిప్టు వారికి ధాన్యం అమ్మకం చేశాడు. ఈజిప్టు దేశంలో కరువు భారంగా ఉంది. ఆ కరువు విశ్వవ్యాప్తమైంది. ప్రతి దేశమందు ఆ విధంగానే కరువు భారంగా ఉంది. సమస్త దేశస్థులు ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వచ్చారు. సోదరీ సోదరులారా, గమనించండి, యోసేపు కీర్తి లోకమంతటా ప్రసరించింది. యోసేపు తాను చెరసాలలో ఉండగా దేవునికి ఎంత విధేయుడో, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా అంత విధేయుడు. నమ్మకమైన వాడు, నిగర్వి. యోసేపు అభివృద్ధిలోకి వస్తున్న కొద్దీ ఇంకా ఇంకా విశ్వసనీయుడయ్యాడు. ఇక్కడ నైలు నదీ తీరాన రాజభవనం, వృక్ష సంపద, పిరమిడ్లు, ఆలయాలు ఉన్నాయి. గాని అతని స్మృతిపథంలో తన తండ్రి గుడారం, మమ్రే మైదానం, హెబ్రోను కొండ, అడపాదడపా దోబూచులాడుతూనే ఉన్నాయి. నాన్న ఎలా ఉన్నాడో, తమ్ముడు బెన్యామీను ఏం చేస్తున్నాడో అంటూ ఆలోచిస్తూ గంటల తరబడి ఏకాంతంలో అలానే ఉండిపోయేవాడు. యోసేపు ప్రస్తుత వైభవానికి గర్వించలేదు. తాను ఏ బండ నుండి చెక్కబడ్డాడో అది విస్మరించలేదు. ఇప్పుడు మనం 42వ అధ్యాయంలోకి వస్తున్నాము. దేవుని సంకల్పసిద్ధి చరిత్రలో ఎలా పరిణమిస్తుందో చూస్తుంటే ఆశ్చర్యచకితులమైపోతాము. చెరసాలలో ఉండగా యోసేపునకు అంతా అయోమయంగా తోచింది. అయినా యోసేపు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. అతని ఆశాభావం చెక్కు చెదర్లేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం కూడా అలాంటి ఆశాభావాన్ని అలవరుచుకోవాలి. లోకం నలుమూలల నుండి ధాన్యం కోసం జనం ఈజిప్టు దేశానికి ఎగబడుతున్నారు. యాకోబు తన 10 మంది కుమారులను ధాన్యం కొనుగోలు చేయడానికి ఈజిప్టుకు పంపుతాడు. 10 మందినే ఎందుకు పంపాడు? చిన్నవాడు బెన్యామీను అతన్ని పోగొట్టుకోవడం యాకోబుకు బొత్తిగా ఇష్టం లేదు. బెన్యామీను విడిచి యాకోబు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. యోసేపు తన సోదరులను ఇట్టే గుర్తుపట్టేశాడు. కాని వారు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకని? యోసేపు చనిపోయాడు అనుకున్నారు. అతని సంగతే మరచిపోయారు. అతడు ఇప్పుడు ఇక్కడ ఉంటాడని వారు ఊహించలేకపోయారు. కాని వీరు వస్తారని యోసేపునకు ముందుగానే తెలుసు.
ఈ మధ్య ఎన్నో ఏండ్లు గడిచిపోయాయి. అతణ్ణి సోదరులు అమ్మివేసినప్పుడు యోసేపు 17 ఏండ్ల యువకుడు. ఇప్పుడతనికి 37 సంవత్సరాల వయస్సు. 1 సంవత్సరమంతా కరువు. అంటే వీరు యోసేపును చూచి 21 సంవత్సరాలైంది. పైగా ఇప్పుడు యోసేపు ఈజిప్టు దేశీయుడుగానే కనపడుతున్నాడు. అందుచేత వారు అతన్ని బొత్తిగా గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు 42వ అధ్యాయం 1వచనం నుండి వినండి. ధాన్యం ఈజిప్టులో ఉన్నదని యాకోబుకు తెలిసినప్పుడు అతడు తన కుమారులతో అన్నాడు, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూచుకుంటున్నారు? చూడండి, ఈజిప్టులో ధాన్యం ఉన్నదని విన్నాను. మనం చావక బతికి ఉండాలనుకుంటే మీరక్కడికి వెళ్ళి అక్కడి నుండి ధాన్యం కొనుక్కొని రండి. ఇదిగో విశ్వాసమంటే ఇది. యాకోబు విన్నాడు, ఈజిప్టులో ధాన్యం ఉంది అని అతడు విన్నాడు, నమ్మాడు. మనం చావకుండా బతుకుతాము అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యాకోబు విశ్వాస ప్రాతిపదిక మీద నిలిచి మాట్లాడుతున్నాడు. ఇదే రక్షించే విశ్వాసమంటే. వినుట చేత విశ్వాసం కలుగుతుంది. అపొస్తలుల కార్యములు 16:31 ఏమంటోంది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. వింటావు, నమ్ముతావు, రక్షణ కలుగుతుంది. యాకోబు విన్నాడు, నమ్మాడు, కుమారులను వెంటనే ఈజిప్టుకు పంపాడు. అప్పుడు అందరూ బతికారు. విశ్వసించగానే ఆ ప్రకారం చెయ్యాలి. యోసేపు 10 మంది అన్నలు ఈజిప్టులో ధాన్యం కొనడానికి వచ్చారు. యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. అతనికి హాని సంభవిస్తుందేమో అని భయపడ్డాడు. అది సరే, ఈ 10 మందికి హాని సంభవించకూడదా? మరి అప్పుడో, నిజమే, అయినా వీరు పెద్దవాళ్లు గదా. అసలు రహస్యం ఏమిటంటే, ఈ 10 మంది పోయినా బెన్యామీను పోతే కలిగినంత దుఃఖం కలగదు. యోసేపు, బెన్యామీను వీరిద్దరూ రాహేలు కన్న పిల్లలు. తన భార్య అయిన రాహేలును యాకోబు ఎంతో ప్రేమించాడు. అందుకే 10 మంది కుమారులను పంపి బెన్యామీనును తన దగ్గరే ఉంచుకున్నాడు. కరువు కనాను దేశములో ఉంది గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు అనగా యాకోబు కుమారులు కూడా వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేసేవాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలపై మోపి అతనికి వందనాలు చేశారు. యోసేపు వారి కోసమే కనిపెట్టి ఉన్నాడు. లోకమంతటి నుండి జనం ధాన్యం కోసం వస్తూనే ఉన్నారు. అది విశ్వవ్యాప్తమైన కరువు. అందుచేత కనాను దేశం నుండి తన సోదరులు తప్పకుండా వస్తారని యోసేపు ఎదురుచూస్తున్నాడు. అందరూ వచ్చి యోసేపు ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు పనకు మిగతా పనులన్నీ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాయి. యోసేపు కలభావం నెరవేరింది. తన అన్నలందరూ తన మ్రోల సాష్టాంగపడి ఉన్నారు. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనపడి వారితో కఠినంగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు. గమనించండి, యోసేపు అన్యుని వలె నటిస్తున్నాడు. వారిని పరీక్షించడానికి అలా కఠినంగా మాట్లాడుతున్నాడు అంతే. వారిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాడు. వారిని ఆత్మ పరీక్షకు నడిపించే ప్రశ్నలు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కన్న కలలు జ్ఞాపకం చేసుకుని అన్నాడు, మీరు వేగుల వారు, ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చారు గదు. వారన్నారు, ప్రభు, నీ దాసులమైన మేము ఆహారము కొనడానికే వచ్చాము. మేమందరము ఒక్క మనిషి కుమారులం. మేము యథార్థపరులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కాము. యోసేపు వారి మాటలు విని తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కుతున్నాడు. యోసేపు అన్నాడు, లేదు లేదు, మీరు ఈ దేశం గుట్టు తెలుసుకోవడానికే వచ్చారు. వారన్నారు, నీ దాసులమైన మేము 12 సహోదరులము, కనాను దేశములో ఉన్న ఒక్క మనిషి కుమారులం.
కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు, యోసేపు వారి నుండి సమాచారమంతా రాబట్టుతున్నాడు, తానెవరో వారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు, మీరు వేగులవారే అని రెట్టించి పలుకుతున్నాడు. ఇక్కడ తన ఎదుట ఉన్నది 10 మంది మాత్రమే, మేము మొత్తం 12 గురిమి, ఒకడు లేడు, ఒకడు ఇంటి వద్ద ఉన్నాడు అని వారు ఒప్పుకుంటున్నారు. ఒకడేమో లేడు అంటున్నారు, అంటే అతడు చనిపోయాడు అంటున్నారు. ఇతడే యోసేపు అని వారు గుర్తుపట్టలేదు. 3వ సారి యోసేపు వారు వేగులవారే అని పునరుద్ఘాటిస్తున్నాడు. యోసేపు అన్నాడు, మీరు వేగులవారు అని నేను అన్నది నిజమే, దీనివలన మీ నిజం తెలిసిపోతుంది. ఫరో జీవము మీద ఆనబెట్టి చెప్తున్నాను, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే గాని మీరు ఇక్కడి నుండి వెళ్లకూడదు. మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకరిని పంపండి, అప్పటి వరకు మీరు నిర్బంధంలో ఉంటారు. మీ మాటలలో సత్యం ఉన్నదో లేదో ఈ విధంగా పరీక్షించగోరుతాము, అలా కాని పక్షంలో మీరు వేగులవారే అని ధృవపడుతుంది. ఈ మాటలని యోసేపు వారిని చెరసాలలో వేయించాడు. తన తమ్ముణ్ణి ఒక్కసారి చూడాలనే ఆశ యోసేపులో ఎక్కువగా ఉంది. తన అసలు తమ్ముడు బెన్యామీను, తన తల్లి వేరు, వీరి తల్లి వేరు. అందుకే యోసేపు అలా మాట్లాడుతున్నాడు. 3వ రోజు యోసేపు వారిని చూచి అన్నాడు, నేను దైవభయం ఉన్న మనిషిని, మీకు బతకాలి అని ఉంటే నేను చెప్పినట్లు చేయండి. మీరే గనక యథార్థపరులైతే మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో బంధించబడాలి, మీరు వెళ్ళి మీ కుటుంబాల కరువు తీరడానికి ధాన్యం తీసుకుని వెళ్ళండి, మీ తమ్ముణ్ణి నా వద్దకు తీసుకుని రండి, అలాగైతే మీ మాటలు సత్యమే అని రుజువవుతుంది, గనుక మీరు చావరు. వారు యోసేపు చెప్పినట్లే చేశారు. గమనించండి, మాటల సందర్భంలో యోసేపు తాను దేవునికి భయపడే మనిషిని అన్నాడు. యోసేపు ఎట్టి పరిస్థితిలోనూ దేవునికి మహిమ తెచ్చే మాటలే పలుకుతాడు, అట్టి పనులే చేస్తాడు. ఈ మాటను బట్టి యోసేపు సోదరులకు ధైర్యం కలిగింది. తమకు అన్యాయం కలగదు అని నమ్మారు. ఏ విధంగానైనా సరే బెన్యామీను అక్కడికి వచ్చేటట్లు చెయ్యాలని యోసేపు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. అతని సోదరులు షిమ్యోనును అక్కడే ఉంచి తాము ఇంటికి స్వదేశానికి బయలుదేరి వెళ్లారు. తరువాత ఏం జరిగిందో వచ్చే సందేశంలో వినండి. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు అదృశ్యుడు అయిన అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్.